క్రికెట్లో సబ్ ఫీల్డర్ గురించి అందరికీ తెలుసు. ఫీల్డింగ్ చేస్తున్న టీంలో ఎవరైనా ప్లేయర్ ఇంజూర్ అయినా లేదా ఏదైనా ప్లేయర్కు రెస్ట్ కావాలన్నా సరే ఈ సబ్ ఫీల్డర్ వచ్చి ఫీల్డింగ్ చేస్తాడు. బట్ ఈ సబ్ ఫీల్డర్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ చేయడానికి వీలు పడదు, ఓన్లీ ఫీల్డింగ్ మాత్రమే చేయాలి. అయితే ఈ సబ్స్టిట్యూట్ ప్లేయర్ యొక్క రూల్ను 2005 ఐసీసీ కొంతవరకు మార్చింది. అండ్ ఆ రూల్కు సూపర్ సబ్ అనే పేరును పెట్టింది. సో సూపర్ సబ్ రూల్ ప్రకారం రెండు టీంలు కూడా టాస్ వేయకముందే ఒక ప్లేయర్ను తమ సూపర్ సబ్గా పెట్టుకుంటారు. అండ్ దెన్ మ్యాచ్ స్టార్ట్ అయ్యాక 10 అవర్స్ పూర్తి అయ్యేసరికి ఈ సూపర్ సబ్ను అయితే రెండు టీంలు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సూపర్ సబ్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు, బ్యాట్స్మెన్, బౌలర్ లేదా ఆల్రౌండర్, ఎవరినైనా సరే మ్యాచ్ మధ్యలో ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకోవచ్చు. సో 2005 ఐసీసీ ఈ రూల్ను ప్రవేశపెట్టినప్పుడు ఇంగ్లాండ్కి చెందిన విక్రమ్ సోలంకి అనే ప్లేయర్ ఫస్ట్ సూపర్ సబ్గా టీంలోకి వచ్చాడు. అదే మన టీమిండియా తరపున చూసుకుంటే మన తెలుగు క్రికెటర్ అయిన వేణుగోపాలరావు గారు ఒక వన్డే మ్యాచ్లో సూపర్ సబ్గా వెళ్లారు. బట్ ఎనివే ఈ సూపర్ సబ్ అనే రూల్ అంతగా క్లిక్ అవ్వలేదు. చాలామంది మాజీ క్రికెటర్స్తో పాటు ఫ్యాన్స్ కూడా ఈ రూల్ నచ్చలేదు. ఎందుకంటే సూపర్ సబ్ అనే ప్లేయర్ ఒక టీంకు ఒక ప్లేయర్ మాత్రమే ఉంటాడు. అండ్ ఆ ప్లేయర్ ఎవరనేది టాస్ వేసినప్పుడే ఆపోజిట్ టీంకి తెలిసిపోతుంది. దీంతో టాస్ గెలిచిన టీంకి కొంచెం అడ్వాంటేజ్గా మారి టాస్ ఓడిపోయిన టీంకి ఈ సూపర్ సబ్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండేది కాదు. దీంతో సూపర్ సబ్ రూల్ అనేది తీసేశారు. దాని తర్వాత మనకి కంకషన్ సబ్స్టిట్యూట్ అనే రూల్ వచ్చింది. సో ఇదైతే స్టిల్ ఇంకా క్రికెట్లో ఉంది. అండ్ ఈ రూల్ గురించి మనందరికీ తెలిసిందే, ఎవరైనా ప్లేయర్ తలకి ఇంజురీ అయినప్పుడు అతను కనుక కంకషన్కు గురైతే అతని ప్లేస్లో మనం ఒక కొత్త ప్లేయర్ని టీంలోకి తెచ్చుకోవచ్చు. అండ్ కంకషన్కు గురైంది బ్యాట్స్మెన్ అయితే బ్యాట్స్మెన్ను, బౌలర్ అయితే బౌలర్ను మనం టీంలోకి తెచ్చుకోవచ్చు. లేదు వీళ్ళిద్దరిని కాదనుకుంటే ఒక ఆల్రౌండర్ని కూడా టీంలోకి తెచ్చుకోవచ్చు. బట్ వీటన్నింటినీ పక్కన పెడితే ప్రజెంట్ బీసీసీఐ ఒక కొత్త రూల్ని తీసుకొచ్చింది. అండ్ ఆ రూల్ పేరు ఇంపాక్ట్ ప్లేయర్. సో ఈ ఇంపాక్ట్ ప్లేయర్ అనేది సూపర్ సబ్కు ఒక అప్డేటెడ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. బట్ రూల్స్ అయితే కొంతవరకు చేంజ్ చేశారు. సో ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరనేది టాస్ వేసినప్పుడు రెండు టీంలు చెప్పవలసిన పని లేదు. అంటే ప్లేయింగ్ లెవెల్తో పాటు ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరనేది మనం మెన్షన్ చేయవలసిన అవసరం లేదు. ఒక 4 ప్లేయర్స్ను సబ్స్గా పెట్టుకుని ఆ 4 సబ్స్లో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకోవచ్చు. దీంతో టాస్ ఓడినా గెలిచినా కానీ ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరో ఖచ్చితంగా తెలియదు కాబట్టి ఆపోజిట్ టీంకు అది అంతలా ప్రెస్ అవ్వదు. ఇక నెక్స్ట్ రూల్ అందరికీ తెలిసిందే, ఈ ఇంపాక్ట్ ప్లేయర్ టీంలోకి వచ్చిన తర్వాత బ్యాటింగ్ చేయొచ్చు, బౌలింగ్ చేయొచ్చు. ఇక అప్పట్లో సూపర్ సబ్ను అయితే 10 ఓవర్ల తర్వాత టీంలోకి తీసుకోవాలని చెప్పారు. బట్ ఇంపాక్ట్ ప్లేయర్ను 14 ఓవర్ అవ్వకముందే టీంలోకి తీసుకోవాలి. 14 ఓవర్ ముగిసిన తర్వాత 15 ఓవర్ స్టార్ట్ అయితే ఇంక ఇంపాక్ట్ ప్లేయర్ను యూజ్ చేసుకోవడం కుదరదు. ఇక నెక్స్ట్ రూల్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరి ప్లేస్లో అయితే టీంలోకి వస్తాడో ఆ బయటికి వెళ్ళిపోయిన ప్లేయర్ మళ్ళీ మ్యాచ్లు ఆడడానికి అసలు ఎలాంటి ఛాన్స్ ఉండదు. ఈవెన్ ఒక సబ్ ఫీల్డర్గా కూడా ఆడడానికి కుదరదు, అతను కంప్లీట్గా బయటికి వెళ్ళిపోయినట్టే. సో జనరల్గా ఒక ఇంపాక్ట్ ప్లేయర్కి ఉన్న రూల్స్ అయితే ఇవి. బట్ బ్యాటింగ్ వైజ్ మరియు బౌలింగ్ వైజ్ చూసుకుంటే మాత్రం బీసీసీఐ ఇంకా కొన్ని కొత్త రూల్స్ అయితే చెప్పింది. సో ఆ రూల్స్ ఏంటంటే, ఒకవేళ బ్యాటింగ్ చేసే టీం ఇంపాక్ట్ ప్లేయర్ను యూజ్ చేసుకోవాలనుకుంటే వికెట్ పడిన తర్వాత మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్ని యూజ్ చేయాలి. అంటే ఒక బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని సడన్గా రిటైర్డ్ అవుట్ అని చెప్పి బయటికి పంపేసి ఈ ఇంపాక్ట్ ప్లేయర్ను తీసుకురాకూడదు. కేవలం వికెట్ పడినప్పుడు మాత్రమే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ టీంలోకి రాగలడు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ అవుట్ అయిన బ్యాట్స్మెన్ ప్లేస్లో కూడా ప్లేయింగ్ లెవెల్లోకి రావచ్చు. అది ఎలా సాధ్యం? అలా వస్తే మొత్తం 12 ప్లేయర్స్ అయిపోతారు కదా అని మీకు డౌట్ రావచ్చు. సో లాజిక్ అయితే చాలా సింపుల్. ఫర్ సపోజ్ అవుట్ అయిపోయిన బ్యాట్స్మెన్ ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్ టీంలోకి వచ్చాడు అనుకుందాం. అప్పుడు ఓవరాల్గా టీం ప్లేయర్స్ 12 అవుతారు. బట్ ఒక ఇన్నింగ్స్లో 11 మాత్రమే బ్యాటింగ్ చేయాలి. దీంతో బ్యాటింగ్ టీం ఏం చేయాలంటే తమ 11 ప్లేయర్ను బ్యాటింగ్కి పంపకూడదు. అంటే బ్యాటింగ్ సైడ్ యొక్క 11 ప్లేయర్ ఆల్రెడీ అవుట్ అయిపోయాడని అర్థం. సో బ్యాటింగ్ సైడ్ ఒక బౌలర్ చేత బ్యాటింగ్ చేయించకుండా ఓన్లీ బౌలింగ్ మాత్రమే చేయించాలి. సో ఒక టీం బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎర్లీగా వికెట్లు పడి వాళ్ళ బ్యాటింగ్ స్ట్రెంత్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇంపాక్ట్ ప్లేయర్ను ఒక బ్యాట్స్మెన్గా యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం ముందే చెప్పుకున్నాం, 14 ఓవర్ దాటిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది వర్తించదు. 14 ఓవర్ ముందే ఏం చేసినా చేయాలి. అండ్ ఆల్రెడీ అవుట్ అయిపోయిన బ్యాట్స్మెన్ ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్ వస్తాడని చెప్పుకున్నాం కదా. సో అవుట్ అయిపోయిన బ్యాట్స్మెన్ ఇంకా టీం నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఇక మ్యాచ్లో అతను ఎలాంటి పార్టిసిపేషన్ చేయకూడదు, బౌలింగ్ చేయకూడదు, ఫీల్డింగ్ చేయకూడదు, డ్రెస్సింగ్ రూమ్లో మాత్రమే కూర్చోవాలి. అండ్ ఆల్సో మనం 11 బ్యాటింగ్ చేయకుండా ఒక ప్లేయర్ ఉండిపోతాడని చెప్పుకున్నాం కదా, అతనైతే బౌలింగ్ చేయవచ్చు బట్ బ్యాటింగ్ చేయడానికి ఉండదు. ఇక బౌలింగ్ చేసే టీం ఇంపాక్ట్ ప్లేయర్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఎవరైనా బౌలర్ సరిగ్గా బౌలింగ్ చేయకపోతుంటే ఆ బౌలర్ ప్లేస్లో ఇంపాక్ట్ ప్లేయర్ని టీంలోకి తీసుకురావచ్చు. ఫర్ సపోజ్ విజయశంకర్ ఒక ఓవర్ వేసి 20 ఇచ్చేసాడు అనుకుందాం. సో అతను ఇంకా ఎక్కువ ఓవర్లు వేస్తే మ్యాచ్ పోతుంది. అలాంటప్పుడు ఫీల్డింగ్ టీం మిగతా 3 వేయించేందుకు ఈ ఇంపాక్ట్ ప్లేయర్ని టీంలోకి తీసుకోవచ్చు. బట్ ఈ తీసుకోవడం అనేది ఓవర్ల మధ్యలో జరగాలి. అంటే ఓవర్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ ఓవర్ స్టార్ట్ కాకముందు ఈ ప్రాసెస్ అనేది జరగాలి. అలా కాకుండా ఓవర్ మధ్యలో మార్చడం అనేది కుదరదు. అంటే మేము 3 వేసిన తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ని తీసుకొస్తామంటే అది కుదరని పని. ఓవర్ పూర్తి అయిపోయిన తర్వాత మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్ని టీంలోకి తీసుకురావాలి. అయితే ఫీల్డింగ్ టీంలో ఎవరైనా ప్లేయర్ ఇంజురీ అయినప్పుడు ఓవర్ మధ్యలో అయినా సరే ఇంపాక్ట్ ప్లేయర్ను టీంలోకి తీసుకురావచ్చు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా బూమ్రాని 12 ఓవర్లు ఫీల్డింగ్ చేస్తూ ఇంజర్ అయ్యాడు అనుకుందాం. సో అతను ఇంకా 2 ఓవర్లు బౌలింగ్ చేయాలి, బట్ మెయిన్ బౌలర్గా ఉన్న అతను ఇంజర్ అయ్యాడు. సో ఇలాంటప్పుడు ఫీల్డింగ్ టీం నార్మల్ సబ్ను కాకుండా ఈ ఇంపాక్ట్ ప్లేయర్ను తీసుకుంటే ఆ ఇంపాక్ట్ ప్లేయర్ బూమ్రా మిగిల్చిన 2 ఓవర్లు బౌలింగ్ చేయవచ్చు. సో గైస్, ఇంపాక్ట్ ప్లేయర్లో ఉన్న మెయిన్ రూల్స్ అయితే ఇవి. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరైనా అవ్వచ్చు, ఐ మీన్ బ్యాట్స్మెన్ అవ్వచ్చు, ఆల్రౌండర్ అవ్వచ్చు, లేదా బౌలర్ అయినా కావచ్చు. సో టాస్ వేసినప్పుడు ఏ 4 ప్లేయర్స్ అయితే సబ్స్గా మెన్షన్ చేసుకున్నారో ఈ 4 నుండి ఒకరిని మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకోవాలి. బట్ ఇన్వే ఇంపాక్ట్ రూల్ అయితే ప్రస్తుతానికి డొమెస్టిక్ T20 క్రికెట్లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు, అంటే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మాత్రమే పెట్టారు. ఇది అక్కడ సక్సెస్ అయితేనే ఐపీఎల్కి తీసుకొస్తారు, దాని ఆ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్లో పెడతారు. అలా కాకుండా స్మార్ట్ టోర్నీలోనే ఫెయిల్ అయిందనుకో, ఇది కూడా సూపర్ సబ్లానే కనుమరుగైపోతుంది. బట్ ఎనివే ఓవరాల్గా చూసుకుంటే ఇంపాక్ట్ ప్లేయర్ అనేది క్రికెట్కి అంత మంచిది కాదు, ఎందుకంటే బీసీసీఐ చెప్పిన ఆలోచన విధానం బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళైతే ఫుట్బాల్ మరియు బాస్కెట్బాల్ లాంటి మిగిలిన పాపులర్ స్పోర్ట్స్ నుండి ఇన్స్పైర్ అయ్యి ఇంపాక్ట్ ప్లేయర్ అనే రూల్ని తీసుకొచ్చారంట. సో ఆ గేమ్స్కి అయితే అది బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి పిచ్ అనే బాధ ఉండదు, వాళ్ళు ఆడే ప్లేయింగ్ ఏరియా మ్యాచ్ అంతా కూడా ఒకేలా ఉంటుంది. బట్ క్రికెట్లో పిచ్ అనేది మారిపోతూ ఉంటుంది. సో క్రికెట్లో ఆటగాళ్ళ స్కిల్తో పాటు పిచ్ అనేది కూడా కీ రోల్ ప్లే చేస్తుంది, కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది అంత మంచిది కాదు. అఫ్కోర్స్ గ్లోబల్గా జరిగే బిగ్ బ్యాష్ లాంటి పెద్ద పెద్ద టోర్నమెంట్స్లో ఈ రూల్ని పెట్టుండొచ్చు. ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు, వై ఫ్యాక్టర్ అంటారు, జెడ్ ఫ్యాక్టర్ అంటారు. అండ్ ఈ రూల్ అయితే చూసే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బట్ ప్లేయర్స్కు క్రికెట్ భవిష్యత్తుకు ఈ రూల్ అయితే అంత మంచిది కాదని నా ఉద్దేశం. మరి మీరు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.